ఏఆర్ పోలీస్ కాన్స్టేబుల్ జైలు వార్డర్ ఉద్యోగాల భర్తీకి ఏపీలో మరికాసపట్లో ప్రాథమిక రాత పరీక్ష జరుగుతుంది 27 ప్రాంతాల్లో 792 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది మాస్క్ కోపింగ్ జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కొన్ని ప్రధాన కేంద్రాల్లో వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు తొలిసారిగా అభ్యర్థుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోనున్నారు మొత్తం 433950 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు కాన్స్టేబుల్ రాత పరీక్ష కోసం అభ్యర్థులు అప్పుడే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు తిరుపతి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ ఓవర్ టు యు యామిని రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతున్న ఏపీలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు చిత్తూరు జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి తిరుపతి నగరంలో 33 పరీక్ష కేంద్రాలు అదే విధంగా చిత్తూరులో 15 పుత్తూరులో 13 పరీక్ష కేంద్రాల్లో సుమారు 30806 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు మొట్టమొదటిసారిగా పరీక్షల విధానంలో మార్పు అర్హత విధానంలో మార్పు రావడంతో పాటు ముఖ్యంగా గతంలో ఫిజికల్ ఫిట్నెస్ తర్వాత రాత పరీక్ష ఉండేది అందులో మార్పులు చేసి ముందు రాత పరీక్ష తర్వాత అందులో సెలెక్ట్ అయిన వారిని ఫిట్నెస్ టెస్టుకు తీసుకున్నడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా గతంలో చాలామంది ఫిట్నెస్లో అర్హత సాధించిన తర్వాత రాత పరీక్షలో ఫెయిల్ అయ్యారు దానికి విభిన్నంగా ఈసారి ఈ విధంగా పరీక్షను ప్రవేశపెట్టడంతో చాలామంది ఔత్సాహికులు ముఖ్యంగా పదో తరగతి పాస్ అయిన ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు చాలామంది ఎగ్జామ్స్ రాయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ప్రెషర్స్తో పాటు చాలామంది సీనియర్లు కూడా చాలా ఈ ఎగ్జామ్స్ రాయడం ఈ ఎగ్జామ్స్ను ఒక రాబోయే పోటీ పరీక్షలకు ఒక సహకరిస్తుందనే భావంతో చాలామంది ఈ పరీక్షలు రాస్తున్నారు దీంతో పాటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు విద్యార్థులు వెళ్ళడానికి బయోమెట్రిక్ ఈసారి బయోమెట్రిక్ విధానం ద్వారా ఏర్పాటు చేయడంతో కాకుండా లోపలి వెళ్ళే ప్రతి విద్యార్థి ఐడెంటిఫీ కోసం ఓటర్ నమోదు కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఖచ్చితంగా చూపించాల్సిన పరిస్థితి ఏర్పాటు చేస్తారు దీంతో పాటు 144 పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విధించి ఎక్కడ ఎటువంటి మాస్క్ ఆఫింగ్ కూడా జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు పరీక్షల కోసం వస్తున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పరీక్ష హాల్లోకి వెళుతున్న వాతావరణం మనం ఇక్కడ చూడవచ్చు తిరుపతిలోని ఎస్జిఎస్ హై స్కూల్ వద్ద సుమారు 600 మంది విద్యార్థులు ఈ సెంటర్లో పరీక్ష రాస్తున్నారు వీరు ఈ పరీక్ష కేంద్రంలోనికి వెళ్ళడానికి ఉదయం 9 గంటల నుంచి పూర్తి స్థాయిలో వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు లోపలికి వెళ్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూడు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ నేను 100 మంది నుంచి కోచింగ్ చేస్తున్నాను సార్ మామూలుగా వచ్చేసి మామూలు కోచింగ్ వెళ్ళేసి వచ్చినాను కలిగిరి నుంచి వచ్చాను సార్ అంటే మీరు గతంలో ఇది మీరు ఈ ఎగ్జామ్ను సీరియస్గా తీసుకున్నారా లేకపోతే ఇది ఒక అర్హత పరీక్షకు ఇది ఒక సాధనంగా తీసుకుంటున్నారా వేరే పరీక్షలు ఇంతకుముందు మామూలు 5 గేమ్ అలాగ ఉంది సార్ ఇప్పుడు ఫస్ట్ టైం ప్రిలిమ్స్ పెట్టినారు కాబట్టి కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది సార్ కష్టపడి చదువుకొని రాసుకుంటాను సార్ అంటే గతంలో ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయిన తర్వాత చాలామంది అర్హత రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయ్యారు దానికి విభిన్నంగా ఈసారి మార్పు చేయడం వల్ల అభ్యర్థులకు ఏదైనా ఉపయోగకరంగా ఉంది ఉపయోగకరంగా అంటే ఎడ్యుకేషన్ పీపుల్కి మంచి ఉపయోగకరమే సార్ ఫిజికల్ టెస్ట్ అంటే 5 గేమ్ వల్ల శ్రీకాకుళం ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఈ ఫిలిమ్స్ రాయడం వల్ల ఎడ్యుకేషన్ పర్సన్ మంచి నాలెడ్జ్ ఉంటుంది సార్ బాగా రాసుకోవచ్చు సార్ ఇప్పుడు 5 గేమ్ కూడా 3 గేమ్కి తగ్గించారని చెప్తున్నారు సార్ 3 గేమ్ తగ్గించినా కూడా మన ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు సార్ మన ఫిజికల్ టెస్ట్ కన్నా మామూలు రిటర్న్ ఎగ్జామ్ పెడితేనే బెస్ట్ అని నా ఉద్దేశం సార్ ఫిజికల్ టెస్ట్ కంటే ముందుగా రిటర్న్ ఎగ్జామ్ రాయడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చదువుకున్న వారి చదువుకునే చదువు ఎక్కువ విద్యార్థులకు ఇటువైపు వచ్చే అవకాశం ఉందని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఈ పరీక్ష ఇదే రోజు ఏపీపీఎస్సి ఏఈ ఎగ్జామ్స్ కోసం సుమారు చిత్తూరు నగరంలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు 4800 మంది ఏఈ పరీక్ష కూడా రాస్తున్నారు 2 పరీక్షలు ఏపీపీఎస్సి ఒకవైపు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలు మరోవైపు పూర్తి స్థాయిలో జరుగుతుండటంతో మొత్తం ఎక్కడ చూసినా పరీక్షల వాతావరణం పరీక్షల పోటీ పరీక్షల వాతావరణం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది పరీక్ష పూర్తి అయినప్పటికీ కూడా 1 గంట తర్వాతనే వారిని బయటకు అనుమతిస్తామని నిర్వాహకులు చెప్తున్నారు